ఈ సమావేశానికి మన పెద్దలు గారు 72 లక్షలతో మీకు ఎస్సీ కాలనీలో ఇటీవలే ఎంపీపీ బొత్స సంజీవయ్య గారు ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు ఎక్స్ఎంఎల్ పాపారావు గారు సంక్షేమ కార్యక్రమాలు చేశాం. పరికమాల పని కాంగ్రెస్ చేసిన వల్ల రాష్ట్రం 2 ముక్కలుగా ఇడిపోయి ఆర్థిక ఇబ్బందులు, మన ఆస్తులు ఇవన్నీ కూడా హైదరాబాద్లో వదులుకొని ఈరోజు విజయవాడ అమరావతి వచ్చి ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల్లో రాత్రి మూడు కష్టపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు గుర్తింపు తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి స్థానం తీసుకొచ్చాం. దాంతోపాటు అభివృద్ధి అవసరం చేశాం. మీ పిల్లలు ఇతర దేశాలు పాల్గొనే నన్ను కలవండి, నేను తప్పకుండా ఇతర దేశాలు పంపించే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి ధ్యేయం, ముఖ్యమంత్రి గారి ఆశయం ఓసీలతో సమానంగా, అగ్రవర్ణ కులాలతో సమానంగా ఎస్సీలు కూడా ఎదగాలి, వ్యాపారాలు చేయాలి, అన్నింటిలో రాణించాలి అనే చేయంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి మీ అందరూ కూడా సహకరించాలి. ఈరోజు తప్పకుండా చూపిస్తారు, తప్పకుండా శాసన వెళ్ళిపోతే మండల పార్టీ అధ్యక్షులు పిచ్చి గారు వెంకటేశ్వర మాన వెంకటేశ్వరులు, సర్పంచ్ సంఘం అధ్యక్షులు బొడ్డ సుబ్బారెడ్డి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ దావా సీనియర్ గారు వచ్చి వంశీ గారు కూర్చోవాల్సింది కోరుతున్నాము. అలాగే మన రాజ పాపారావు గారిని ఎక్స్ఎంబ్లీ మన ఎనిమిది